राजशेखर रेड्डी गारिनी प्रेमिंचिन प्रति हृदयानिकी राजशेखर रेड्डी गारी कुटुंबानी ना बिड्डलनु नन्नु अक्कुन चेर्चुकुन्न प्रति हृदयानिकी హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నా ప్రజా ప్రస్థానంలో ప్రతి మలుపులోనూ జనజీవనంతో ముడిపడి ఉంది అని. రాజశేఖర రెడ్డి గారు నావాడే కాదు, మీ అందరి వాడు కూడా రాజశేఖర రెడ్డి గారు. జగమంత కుటుంబంగా మంచి మనిషిని ఆయన ప్రేమించాడు. ఆయన చనిపోయిన 13 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఈరోజు ఆయన సజీవంగా ఉన్నారు. మీ అందరి గుండెల్లో కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పైన ఉన్న ఇక్కడ మీ అందరికీ కూడా నేనందరికీ మీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఇకపోతే ఇప్పుడు ఈ ప్లీనరీ సమావేశాలు ఇది 3వసారి మనం జరుపుకుంటా ఉన్నాం. 2 సార్లు మరి ఆరంభ దశలో ప్రణాళికాబద్ధంగా మనం ప్లీనరీ జరుపుకున్నాం. 2వసారి మరి పోరాట దీక్షగా మనం ప్లీనరీ జరుపుకున్నాం. ఈరోజు సగౌరవంగా మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, జగన్ బాబు ప్రభుత్వం ఈరోజు ఇది చేసింది, మా నాయకుడు, మా రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది అని సగౌరవంగా చెప్పుకుంటూ ఈ ప్లీనరీ సమావేశం గర్వంగా మనం జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ, నా బిడ్డకు మీ అందరికీ కూడా ఆశీర్వదించడానికి, అభినందించడానికి, ఎందుకంటే మీరంతా కూడా పాలి భాగస్థులు కాబట్టి మీ అందరినీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇకపోతే దేశంలో ఎక్కడైనా కూడా మరి రాజకీయ పార్టీలు పుట్టాయంటే కేవలం అధికారం కోసం మాత్రమే పుడతాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్ల కాలువలో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నుంచి ఈ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మహానేత రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఆయన ఈరోజు చనిపోయిన తర్వాత ఆ రోజు ఆయన లేడు అంటే మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయాయి. ఆ రోజు ఆయన లేడు రాడు అంటే 700 మంది ప్రాణాలు విడిచారు. మరి వాళ్ళ కుటుంబాల ఆక్రందన నుంచి వారి మమకారాలను అర్థం చేసుకుని ఈ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకందరికీ చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నలుమూలల నుంచి మమ్మల్ని ఓదార్చడానికి మరి ఆ రోజు తండోపతండాలుగా వచ్చి వారు చూపించిన అభిమానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకందరికీ చెప్తున్నా. నా బిడ్డ తన తండ్రిని పోగొట్టుకుని తనకు ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి మీ దగ్గరికి వస్తే పగలనక రాత్రినక అపరాత్రి అర్ధరాత్రి అపరాత్రి అనక ఆ బిడ్డ కోసం మీరు కాసుకుని మీ ప్రేమ, మీ అభిమానం నుంచి మేమున్నామని ఆ రోజు మీరు అన్నారు, ఆ బిడ్డను ఎత్తుకున్నారు. ఆ అన్నప్పటి నుంచే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. భారతదేశంలో శక్తివంతమైన అధికార వ్యవస్థలన్నీ కలిసి తన మీద దాడి చేయగా మనం చేస్తున్నది మంచి, మనం చేస్తున్నది ధర్మం, మనం చేస్తున్నది న్యాయమని నమ్మి మరి ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయాలనుకోకుండా అరెస్టులు మరి ఆ విధంగా మరి భయం పుట్టించే రీతిగా చెప్పినా దేనికి లెక్క చేయకుండా కష్టాల బాట ముందు ఉందని తెలిసినా కూడా మీ కన్నీటిని తుడచడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మనం ఊహించినట్టుగా అనుకున్నట్టుగానే ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు వచ్చాయి. ఎంతో ఆయన కష్టపడితే తప్ప మనం ఈరోజు ఇక్కడ నిలబడలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఊహించినట్టే వచ్చాయి, అనుకోకుండానే మరి అదేవిధంగా మరి అన్యాయమైన అక్రమమైన కేసులు వచ్చాయి.
అన్ని వ్యవస్థలతో రైడ్లు వచ్చాయి. మరి అదేవిధంగా మరి బై ఎలక్షన్స్ వస్తే ఇంట్రాగేషన్ అని చెప్పి జైల్లో పెట్టారు, ఆస్తులు అటాచ్మెంట్లు చేశారు. శర్మిలమ్మ పాదయాత్ర, జగన్ పాదయాత్ర, మరి ఎందరి ఈ అన్ని అన్ని విషయాలు కూడా మరి ఈ కుటుంబం ఎన్నో కష్టాలు నిందలు అన్ని కూడా ఎదుర్కొని నిలిచిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఇవాళ. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బొమ్మను లేక పొగబెడితే ఆ రోజు 2011లో ఎంతో మానవత్వ విలువలతో ఈ పార్టీ పురుడు పోసుకుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. సంక్షేమం అభివృద్ధి కోసం సామాన్యుడి కోసం తన కష్టం చెప్పుకోలేని పేద కోసం వారి అవసరాలన్నీ తీర్చడం కోసమే ఈ పార్టీ పుట్టి ఎదిగిందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. పార్టీ అంటే ప్రజల అభిమానం, పార్టీ అంటే నాయకత్వం. జగన్ బాబు నాయకుడిగా అంచెలంచెలుగా ఓర్పుతో సహనంతో అచంచల విశ్వాసంతో గుండె నిండా ధైర్యంతో మరి పేదల మీద మమకారంతో రైతు మీద కొండంత ప్రేమతో నేల తల్లి మీద గౌరవంతో ఒక్కో మెట్టు కాలినడకన ఎదిగాడని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. బైబిల్లో ఒక వాక్యం ఉంది, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని. ఆ దైవ వాక్యాన్ని నమ్మి ఆచరించి కృషితో నాసి దుర్భిక్షం అనే వేదవాక్యాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేసి 4.5 దశాబ్దాల కాలం మరి సీనియర్ పొలిటీషియన్ను గొంతు ఆరిపోయేటట్లుగా చేశాడు నా బిడ్డ, ఈ రాజకీయం నడుపుతున్నాడని కూడా మీకు అందరికి చెప్తున్నా. జగన్ బాబు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు. జగన్ బాబు దృష్టిలో మరి ప్రతిపక్షం ఏం చేస్తుందని కానీ ఏం ప్రచారం చేస్తుందని కానీ తనకు అంత దాని మీద దృష్టి పెట్టలేదు, తన ఫోకస్ పెట్టలేదు. తన దృష్టి అంతా కేవలం తను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి, తను ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా ప్రతిదీ ఆలోచన చేసే వ్యక్తిత్వం తనదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అందుకనే మొదటి ఒక సంవత్సరంన్నర లోపలనే తను చేసిన ప్రతి వాగ్దానము మరి దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తారు కానీ మొదటి సంవత్సరంలోనే దగ్గర 90% మరి వాగ్దానాలు నెరవేర్చి నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిగా 1.60 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా. ఈ 3 ఏళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తను చేసిన పనులు చెప్తున్నాడు. మరి గడప గడపకు ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు ధైర్యంగా పంపుతున్నాడు అంటే తను మీకందరికీ చేసిన దానివల్లనే ఆ ధైర్యం అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు. అట్లాంటి వ్యవస్థను మార్చి ఈరోజు ఇంటికి మరి పెన్షన్ పెంచి ఈరోజు అవ్వాతాతలకు 1వ తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, గ్రామ సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి, ఆసుపత్రుల కొత్త హంగులు అయితేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, 31 లక్షల ఇండ్ల స్థలాలు అయితేనేమి, ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా. ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా 2009కి ముందు అధికారులు ఒక్కటేనా మర్చిపోకుండా చెప్తారా అని
అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట. అదేవిధంగా ఈరోజు కూడా జగన్ బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే అవకాశం లేదని నేను అనుకుంటా ఉన్నా. ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన. ఒకరోజు రాజశేఖర రెడ్డి గారి సమకాలికుడు ఈరోజు జగన్ బాబుతో ఓడిపోయి 23 సీట్లతో మరి నిలబడిన నాయకుడు 14 ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి గారు ఏ పథకమైనా చేశారా, ఏ పథకమైనా నిలబెట్టి ఉందా, ఈ రోజుకు ఉందా అని ఎవరన్నా పార్టీ వాళ్ళని అడిగినా, చంద్రబాబుని అడిగినా ఏ ఒక్క పథకమైనా ఉంది అని చెప్పే ఇదే ఆ నాయకునికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ. పాపం ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఆయనదని కూడా చెప్తున్నా. ఎందుకంటే జనాల్లో నుంచి వచ్చిన జననేతలు మరి జనాల నుంచి కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు చాలా చాలా ప్రజా పరిపాలనలో కూడా తేడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా. జగన్ జననేత, రాజశేఖర రెడ్డి గారి మహానేత వారసుడు, ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే 4 అడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా. అదేవిధంగా 3 దశాబ్దాలకు కావలసిన విజన్ కలిగిన వ్యక్తిగా, మంచి చేసి ఓటు అడిగే నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నా. ఒకటి గుర్తొస్తుంది, జగన్ బాబు చాలా చిన్నోడు, అప్పుడు 9వ తరగతి చదువుతా ఉన్నాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు జిల్లాల్లోనే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఏదో వారానికి ఒకరోజు కూడా ఒక పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ. అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా, నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు, మనం 4 ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని 10 మందికి కావలసిన వాళ్ళకి సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నాన్న, ఈ లైఫ్ మనకొద్దు అని చెప్పా చిన్నప్పుడు. అప్పుడు పట్టుమని 14-15 ఏళ్ళు కూడా లేవు తనకు. కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట, అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది, మా నాన్న ఏ విధంగా నడుస్తున్నాడో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు. ఈరోజు మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూసి చాలా చాలా నేను గర్వపడతా ఉన్నా. జగన్ బాబు తల్లిగా, రాజశేఖర రెడ్డి గారి భార్యగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా. తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కళ్ళారా చూస్తున్నా. ఈరోజు ఏ యువ నాయకునికైనా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా, ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు. అదేవిధంగా జగన్ బాబుకు మరి ఈరోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది. తన కష్టాలు, నిందలు, అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అడుగుపెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను, మీ మాట కట్టుబడి ఉంటాను, మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తన అయ్యాడని కూడా చెప్తా ఉన్నా. అందుకంటే ఏ యువ నాయకునికైనా కూడా జగన్ బాబు ఒక మాదిరి, జగన్ బాబు ఒక మాస్ లీడర్. జనాల్లో ఉండాలంటే మరి అలాంటి నాయకత్వం కావాలనేది నేను చెప్తా ఉన్నా. ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు, ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు. మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డని గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం, ఆయన బాధ, ఆయన అవమానం, ఆయన ధైర్యం, ఆయన పట్టుదల, ఆయన మాట తప్పనితనం అన్నీ ఉన్నాయని కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే మరి చెప్తా ఉన్నా.
2011 లో మొదటి ప్లీనరీలో ఒక మాట చెప్పాను. నా బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను, మీరే నడిపించుకోండి అని చెప్పి అప్పచెప్పాను మీకు. ఆ బిడ్డని మీరు చాలా గొప్పగా మీ ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో ఆ బిడ్డని మీరు కట్టిపడేసి ఆ బిడ్డని మీరు గొప్పగా నడిపించుకున్నారు. ఆ కృతజ్ఞత నా అను అనువులో ఉంది కానీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఈరోజు ఒక మాట చెప్తున్నా, ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈరోజు ఒక మాట చెప్తున్నా. రాష్ట్రంలో ప్రతి పేద తండ్రి అయినా పేద తల్లైనా మీ బిడ్డల భవిష్యత్తును జగన్ బాబు చేతిలో పెట్టండి. ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నానని కూడా చెప్తున్నా. తరాలను మార్చే, మరి తలరాతను మార్చే విద్యా విధానాన్ని కొత్తగా తీసుకొచ్చాడని కూడా మీకు చెప్తున్నా. అంతేకాకుండా మరి రైతులకు సామాజిక వైద్య విద్య అన్ని విద్యాలయాల్లో కూడా మరి సామాజికంగా వాళ్ళు ఎదిగే పరిస్థితి, వాళ్ళ నాయన ఏదైతే కోరుకున్నాడో మహిళలు లక్షాధికారులుగా నిలబెడతానని ఆ మాట మీకు అందరికీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఆ బిడ్డ మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా తన హృదయం తెరిచి మరి మీ కుటుంబ సభ్యుల్లాగా ఆయన మీ ఆచరణలో పెడుతున్నాడని కూడా చెప్తున్నా. ఎందుకంటే జగన్ బాబు మరి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి పరిపాలించాలనేదే తన ఇష్టం. మొట్టమొదటి సంక్షేమం అంటే అభివృద్ధి జరిగినా సంక్షేమం లేకపోతే కష్టం కాబట్టి ముందు సంక్షేమంగా తను తీసుకున్న దాన్ని బట్టి చెప్తున్నా. 5 వ్యవస్థలు మనిషికి సక్రమంగా ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషం సంక్షేమం ఉంటుంది. ఆదాయ భద్రత, ఆహార భద్రత, ఆవాస భద్రత, వైద్య విద్యం, ఈ 5 అంశాల్లోనూ తను చాలా ప్రతి ఇంటికి అందించడంలో మరి తన చాలా ఏదైతే సాచురేషన్ అనే విధానంలో నడిపినట్టుగా అందరికీ అందేటట్టుగా చేస్తా ఉన్నాడు. ఈరోజు విద్య అయితే మరి మోడల్ స్కూల్స్ అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనేమి, ఈరోజు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి, మొన్న కరోనా టైంలో చూపించిన తను చూపించిన మరి ఆ తోడు ఆసరా అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు తను విత్తనం వేశాడు. విత్తనం ఏ విధంగా సెట్ అవడానికి టైం పడుతుందో అలాగా ఆ రోజు తనను తన ప్రభుత్వాన్ని మరి ఆంధ్రప్రదేశ్లో తల ఎత్తుకునేలాగా నిలబెడుతుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉందన్న ప్రతిపక్షాలకు ఒక మాట చెప్తా ఉన్నా నేను. ప్రజల జీవన శైలిని పెంచడమే అభివృద్ధి మొట్టమొదటిగా. రెండవదిగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి ప్రజలకని ఒక మాట నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం చేశాయంటే ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారు, ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు, ఏ విధంగా ప్రజలను ముందుకు నడిపించారు, ఏ విధంగా చేశారు. ఎగ్జాంపుల్ దుర్గా టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఆయనకు 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు, జగన్ బాబు వచ్చి పూర్తి చేశాడు. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో 14 ఫ్లైఓవర్లు కట్టారు. మరి పీవీ హైవే రోడ్డు అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, అవన్నీ కూడా దగ్గర 1 ఇయర్ లోపలనే కట్టడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా. అది అలాంటి ప్రభుత్వం, అలాంటి నాయకత్వం, అలాంటి ఇది తప్పకుండా జగన్ బాబు మీకు ఇస్తాడని మీకందరికి కూడా చెప్తున్నా. కాబట్టి ఇంతవరకు కష్టాల్లో మరి బాధల్లో అన్ని దానిలలో కూడా మీరు జగన్ను కాపాడుకున్నారు, ఇంక ముందు కూడా జగన్ బాబును కాపాడుకుంటారని మీకందరికీ కూడా చెప్తున్నా. మీ అందరి చేతుల్లో మళ్ళా నా బిడ్డను పెడుతున్నానని కూడా మీకందరికీ చెప్తున్నా. ఇకపోతే ఇంకో విషయం కూడా మీ అందరి ముందు కూడా ఈ తల్లిగా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా చెప్తున్నా. ఎందుకంటే
ఈ బంధం ఈనాటిది కాదు మీకు మాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు 45 సంవత్సరాల బంధం అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 33 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు అయితే మరి ఈ తర్వాత కూడా ఈ కుటుంబాన్ని మీరు వదిలిపెట్టకుండా ఈ 13 సంవత్సరాలుగా ఈ కుటుంబంతో ఉన్నది సంబంధం అనుబంధం 45 సంవత్సరాల అనుబంధం అని కూడా చెప్తున్నా నా జీవితంలో మీరందరూ కూడా ఒక భాగం అయ్యారు రాజకీయ జీవితంలో నేను ఏదైనా మీకు చెప్పాలి అనుకుంటే అది మీకు మాత్రమే నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మీకు చెప్తున్నా అందుకే ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా రాజశేఖర్ రెడ్డి గారిని పులివెందుల ప్రజలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కడప ప్రజలు 4 సార్లు ఎంపీగా ఎన్నుకున్నారు కడప ప్రజలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడప ప్రజలు మాతో మాకు మున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా నేను ఎప్పటికీ మర్చి పోనని కూడా చెప్తా ఉన్నా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబం ఎప్పుడు కడప ప్రజలకు రుణపడి ఉంటుంది ఈ కుటుంబాన్ని ఎత్తిపట్టింది కాబట్టి కొత్త కడప ప్రజలు మరి రాజశేఖర్ రెడ్డి గారిని నాయకుడిగా చేస్తే ఉమ్మడి రాష్ట్రం మరి ఆయన మహానాయకుని చేసింది ఓ మహర్షిని చేసిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు మనిషి మనిషిని ప్రేమించారు ఎంతగా ప్రేమించారంటే అమితంగా ప్రేమించారు ప్రతి క్షణం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని తన మనసుకు వచ్చిన ప్రతి ఆలోచన నేను ఉన్నా లేకపోయినా కూడా జరుగుతాయి ఆగిపోవు స్టార్ట్ చేయాలనే తపనతో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో పథకాలన్నీ కూడా చేశారు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు కూడా అంతకంటే అమితంగా ఆయన ప్రేమించారు ఎంతగా అంటే ఆయన మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయేంత ప్రేమ ఎంతగా అంటే ఆయన రాడు ఇక లేడు అంటే ప్రాణాలు పోయేంత ప్రేమ రాజశేఖర్ రెడ్డి గారి పలకరింపు రాజశేఖర్ రెడ్డి గారి పలకరింపు ఓ ఓ ఓ భరోసా రాజశేఖర్ రెడ్డి గారి మాట మరి ఓ ఆదరణ రాజశేఖర్ రెడ్డి గారి నవ్వు చిరునవ్వు ఓ ధైర్యాన్ని ఇస్తుందని కూడా మీకు చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారికి మీకు ఉన్న సంబంధం అదే ఒక అవినాభావ సంబంధం అది అర్థం కానిది ఏ కెమిస్ట్రీకి కూడా అర్థం కానిదని కూడా చెప్తున్నా హిస్టరీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా మరి 13 సంవత్సరాలైన లేకపోయినా గుండెల్లో పదిలముగా సజీవంగా ఉంచుకున్నారు అంటే ఉన్నాడు అంటే అది మీకు మీకు తనకు ఉన్న ఆ గొప్ప బంధం గొప్ప సంబంధం ఆ బంధం ఆ సంబంధం నాతో నా బిడ్డలతో కూడా మీరు ఇంతవరకు నడిపిస్తున్నందుకు కూడా మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో గొడవలు ప్రతి టైంలో కూడా మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీకైతే సేవ చేశాడో 35 సంవత్సరాలు ఆ పార్టీ మమ్మల్ని రోడ్లో వదిలేసింది రాజశేఖర్ రెడ్డి గారితో పైకి వచ్చిన నాయకులందరూ కూడా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను వదిలేశారు ఆ టైంలో అప్పుడు నిలబడింది అప్పుడు ఆదరించింది అప్పుడు అక్కున చేర్చుకుంది మీరే అని కూడా చెప్తా ఉన్నాయి ఇవాళ జగన్ బాబు ఓదార్పు యాత్రకు వచ్చిన ఆయన అక్కున చేర్చుకొని ఆదరించి ఆయన ఓదార్చడానికి వస్తే ఆయన్ను ఓదార్చడానికి తండోపతండాలుగా వచ్చి ఓదార్చారు మరి బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి జగన్ బాబును అప్పటికప్పుడు పిలిచి మరి ఇంట్రాగేషన్ చేసి ఏ కారణం లేకుండా జైల్లో పెడితే ఆనాడు మరి జగన్ కోసం వచ్చిన ఆనాడు నిలబడిన 18-19 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వాళ్ళని గెలిపించడానికి జగన్ కోరిక మేరకు ఆ రోజు నేను ఉమ్మడి రాష్ట్రంలో నేను పాప క్యాంపెయిన్ చేస్తే ఏ ఒక్కరు కూడా రోడ్లోనే ఉన్నారు అందరు ఇళ్లలో ఎవ్వరు లేరు ప్రతి చోట ప్యాక్ చేసింది ఆ రోజు మేమున్నామమ్మా ఎవరు లేకపోయినా అని చెప్పి నిలబడ్డారు 18 మందిని గెలిపించారు ఎంపీ గొప్పగా గెలిచాడు ఓడిపోయిన వాళ్ళు డిపాజిట్లు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చూపించారు ప్రజలు అని చెప్తున్నా అంతేకాకుండా జైల్లో ఉన్నప్పుడు మరి జగన్ బాబు ప్రజలు ప్రజలు ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాకూడదని చెప్పి ఈ కుటుంబం మీతో ఉంటుందని చెప్పడానికి పాదయాత్ర చేయమని జగన్ శర్మిలమ్మని అడిగినప్పుడు శర్మిలమ్మ జగనన్న వదిలిన బాణంగా
మీ దగ్గరికి పాదయాత్రకు మీ మధ్యకు వచ్చింది. ఆ రోజు చెరిమిలమ్మ పాదయాత్రకు పోయే రోజు అయితే చాలా చాలా బాధేసింది, చాలా భయం వేసింది కూడా. ఎందుకంటే ఉన్నది ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డ అన్యాయంగా చెయ్యని తప్పుకు జైల్లో ఉంటే, ఇంకో బిడ్డ ఆడబిడ్డ రోడ్డు మీదకి వస్తుందే అని భయపడ్డా. కానీ మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం ఆ బిడ్డను 3112 కిలోమీటర్లు నడిపించిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఏ సంఘటన కూడా నేను మా జీవితంలో మర్చిపోలేనని కూడా చెప్తున్నా. అది అయిపోయిన తర్వాత జగన్ బాబు పాదయాత్ర, ఆ పాదయాత్రలో కూడా ఎన్నెన్నో సంఘటనలు, ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు, ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో అవమానాలు, అయినా కూడా బిడ్డ ధైర్యంగా 4638 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అంటే కేవలం మీ అభిమానము, మీ ప్రేమ నడిపించిందని కూడా చెప్తా ఉన్నా. ఇలా ప్రతి సంఘటనలోనూ, ప్రతి దాంట్లోనూ నాకు, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో మీరున్నారు. ఆయన పడిన కష్టానికి, ఆయన పడిన నిందలకు, ఆయన పడిన బాధలకు ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా జగన్ బాబును ఒక్కసారిగా 175 మందికి 151 మందితో, 25 మంది ఎంపీలకు 22 మంది ఎంపీలతో గొప్పగా దేవుడు మీరు కూడా ఆ బిడ్డను తలకెత్తుకున్నారని కూడా మీకందరికీ కూడా సగౌరవంగా చెప్తున్నా. మీకందరికీ నేను, మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మీకందరికీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నేను మర్చిపోనని కూడా మీకందరికీ చెప్తున్నా. పోతే ఇకపోతే మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం, మా కుటుంబం చాలా అభిమానం గల కుటుంబం, మా కుటుంబం చాలా మరి మా కుటుంబం గొప్ప కుటుంబం, మా అనుబంధాలు గొప్పవి, మా సంస్కారాలు కూడా గొప్పవే. కాబట్టి తన అన్నకు ఎటువంటి ఇలా ఇక్కడ ఏ కష్టము కలగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ, తెలంగాణ కోడలిగా, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెరువులమ్మ ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాలని, వాళ్ళ నాన్న ప్రేమించిన జన్మకు నిజాయితీగా సేవ చేయాలని, మరి తన జన్మ కూడా ఒక జన్మకు సార్థకత ఉండాలని ఆమె ఈరోజు మరి ఆమె గట్టిగా ప్రయత్నం తెలంగాణలో చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా, తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డికి భార్యగా, ఆమెకు తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా మీకందరికీ చెప్తున్నా. ఇక్కడ జగన్ బాబుకు, అక్కడ షర్మిలమ్మకు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ షర్మిలమ్మ పార్టీకి ఒకే సమయంలో మద్దతు పలకడం గురించి, రెండు పార్టీలలో సభ్యత్వం ఉండవచ్చా అన్న దాని గురించి చాలా ఆతృతగా, చాలా ఏదో ఏమో జరిగిపోతుంది అన్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి మీడియాలో, ఎల్లో మీడియాలో ముఖ్యంగా గొప్ప గొప్పగా మాట్లాడారు, గొప్ప గొప్పగా రాశారని కూడా చెప్తున్నా. ఈ కుటుంబం గురించి రాయడానికి చాలా ఉత్సాహత ఉన్నవాళ్ళు మరి ఉండడం మన దురదృష్టకరమని కూడా చెప్తున్నా. తల్లిగా ఇంతకాలం ఈ విమర్శల్ని ఖాతరు చేయలేదు. ఇద్దరికూ తల్లినే, ఇద్దరి భవిష్యత్తు బాగుండేలా ఉండాలని చేతనైన సహకారం నేను అందించాను. ఇద్దరికీ తల్లిగా మరి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తెలుగువారి గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇక జరగబోయేది ఒక ఎత్తు. రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతా ఉంది, మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రం కంటే కూడా. కాబట్టి తెలంగాణలో మరి చెరిమిలమ్మ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది,
शर्मिलम तेलंगाना प्रयोजन गाटी मर अलागे जगन बाबू प्रभुत्म मरी राष्ट्र प्रजा दाने गुरी आयन माटाड़ अवसर निर्णय अवसर उ जगन बाबू प्रभुत्म खचिता एपी प्रयोजन भविष्य प्रयोजन अतनेमी मरी विभजन संबंध का मरी आधा उतनेमी एपी सीएम का एपी वैएसआर कांग्रेस अध्यक्ष आयन को खचिता और स्टांड उ अभी अवसर इकड़ मे अंदर अवसर तुम निबड़ा अवसर उबी मर अदे समय में वीरिदर की वेरवे विधा उ मन को ఎందుకంటే రాజశేఖరరెడ్డి గారి హావభావాలు అయితేనేమి ఆయన ఆప్యాయతలు అయితేనేమి మరి ఇద్దరు కూడా వారసత్వంగా పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్ బాబు శర్మిలమ్మ అని కూడా చెప్తున్నా ఈ రోజు వాళ్ళు వేరువేరు రాష్ట్రాలకు ప్రజా ప్రతినిధులు వేరువేరు పార్టీలకు వేరువేరు ప్రయోజనాలకు ప్రతినిధులు అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను గాని మీరు గాని ఎప్పుడూ ఊహించలేదు కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా కూడా దైవ నిర్ణయంగా మంచి కోసం ప్రజా హితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని మాత్రం నేను నమ్ముతా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లోనైనా ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లోనైనా వక్రీకరణలకు బురద తల్లే రాజకీయాలకు తావు లేకుండా అటు శరిమిలమ్మ ఇటు జగన్ బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్థమవుతా ఉంది ఈ రోజు ఇకపోతే మరి జగన్ బాబు ముఖ్యమంత్రిగా తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు ఇక ముందు కూడా మరి మీ అందరి తన చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం విశ్వాసం నాకు ఉంది ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికి అండగా ఉన్నా ఇద్దరి మీద విమర్శలు చేసేవారు ఉంటారు కానీ ప్రజలుగా రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా ప్రజలు ఎప్పుడూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడికి పోయినా కూడా కానీ కొంతమంది విమర్శ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి వక్రీకరణలకు కుటుంబం మధ్య అంతరాలు ఉన్నాయన్న ప్రచారాలకు తావు లేకుండా ఈ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఈ పార్టీ ప్రచారం చేస్తున్నారన్న విమర్శలకు తావు లేకుండా గౌరవ అధ్యక్షురాల పదవిలో ఈ పార్టీలో ఇలా కొనసాగడం సరికాదన్న నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాం నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లేఖ అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు ఎంత పిచ్చి రాతలంటే ఎంత జుగుప్సాకరమైన రాతలంటే అవి వాళ్ళకి ఏం అర్థమైతాందో నాకు తెలియదు వాళ్ళ దిగజారుడుతనం కనిపిస్తా ఉంది వాళ్ళ కుట్రదారం కనిపిస్తా ఉంది ఏం నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధేసిందంటే అంత బాధేసింది ఈ నాయకులకు కానీ ఈ రాసే వాళ్ళకు కానీ ఈ కుటుంబం పట్లనే కాదు ఎవరి కుటుంబమైనా తల్లి లేదు చెల్లి లేదు ఇక ఆడవాళ్ళు లేదు ఈ మగవాళ్ళు లేదు రకరకాల నిందలు రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా ఎందుకంటే శర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తా ఉంది ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి భార్యగా ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనసాక్షి చెప్తుంది ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు
కాబట్టి రెండు విధాల మరి ఎవరి ఎవరికి వివాదాస్పదం నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకు మీకందరికీ చెప్తా ఉన్నా ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నా రాజకీయం అంటే వక్రీకరణలు దుష్ప్రచారాలు వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు రాజశేఖర్ రెడ్డిలాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే నాయకులు లాంటి వాళ్ళు నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను రాజశేఖర్ రెడ్డి గారి లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు మీకైతే ఇక్కడ జగన్ బాబు తీరుస్తాడని అక్కడ చెరిమిలమ్మ తీరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ చేతులకు అప్పగించాను మీరు వాళ్ళకి బలం కావాలి వాళ్ళు మీకు బలము అండా అవుతారని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇవాళ ఇక ముందు వేరే రాష్ట్రంలో శర్మిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్న తల్లిగా జగన్ బాబుకు ఇక్కడ ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.